కొంతమంది ఒపీనియన్ ఏంటంటే విషయం మంచి సబ్జెక్టు బాగా ఉంది, బట్ డైరెక్షన్ చేయకుండా యాక్టింగ్ చేస్తే బాగుండేది అని కొంతమంది ఫీల్ అవుతారు. దాని మీద ఏంటి ఒపీనియన్? ఇంతకంటే మంచిగా నేను తీసుకొచ్చిన దానికంటే నేటివిటీ ఎవరు దిగలుగుతాడు నేను అనుకోవట్లేదు సార్. ఓకే, నేను ఫ్రమ్ బిహేవియర్ ఫ్రమ్ రూట్స్ తీసుకొచ్చిన, ఒక్కొక్కడు ఎట్లా మాట్లాడతాడు వాడి బాడీ లాంగ్వేజ్ తెలుసుకుందాం. వేరే డైరెక్టర్స్ కోసం ఎదికినావు అని తెలిసింది కాదు? అంటే బిగినింగ్లో అనుకున్నా, ప్రతి ఇప్పుడు అలీ మా వెళ్ళిపోమాకి డైరెక్టర్కి నరేషన్ ఇచ్చిన, నేను ఇచ్చి ఏమంటారు అంటే నెక్స్ట్ తరుణ్కి ఇచ్చిన నరేషన్, వీళ్ళిద్దరు నన్ను నమ్మారు. ఏమని, నీకున్నంత క్లారిటీ కొత్త డైరెక్టర్కి ఉండదు, నువ్వు తీయగలిగితే తీస్తావు. డైరెక్షన్లో అటు ఇటు మిస్టేక్లు అయినా క్యారెక్టర్లు చేసే యాక్టింగ్లు మాత్రం నువ్వు మాత్రమే తెప్పించుకోగలవు. లేదు సార్, పోతుండే, నేను నాకున్నంత క్లారిటీ క్యారెక్టరైజేషన్ మీద ఇవ్వాలి లేకపోతుండే. నేను 15 రోజులు ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి నేర్పించుకున్నా. మీరు ఆ మెయిన్ విలన్ ఉన్న టోనీ అని గడ్డమైన రవి క్యారెక్టర్ బాగా చేశారు, చాలా బాగా చేశారు. ఎవరు తీసుకొస్తారు సార్? నాన్ యాక్టర్ ఒక పియండి కాలనీ ఉంటాడు, హీరో యాక్టర్ కాదా, యాక్టర్ కాదు హీరో అయితే ఎప్పుడు సినిమాలలో చేస్తానని కూడా అనుకోలేదు. నేను ఆ మనిషి, నేను స్కూల్ ఉన్నప్పుడు మా ఏరియాలో పెద్ద రెబెల్ ఉంటుండే, సెటిల్మెంట్లు తిరగడం అని ఉంటుండే, బాగా ఇంటుండే టోనీ టోన్ అన్న టోనీ బై అని పేరుంటుండే. పోయి తీసుకొచ్చిన 3 రోజులు యాక్టింగ్ నేర్పించి పెట్టిన, అది సినిమా వేరే వాళ్ళు చేస్తే బాగుంటుండేనేమో కానీ సినిమాటిక్ అవుతుండే. ఈ డాక్యుమెంటరీ ఫామ్ ఉంది చూసిరా, ఈ రియలిజం, ఈ డాక్యుమెంటరీ ట్రీట్మెంట్ ఏదైతుందో అది పోతుండే. ఓకే, సినిమా రిలీజ్ అయిన తర్వాత సురేష్ బాబు గారు ఒక కొంత పార్ట్ ట్రిమ్ చేస్తే బాగుంటుందని ఫస్ట్ డే తర్వాత అన్నారంట, మరి దాన్ని ఒప్పుకోవడం కూడా జరిగిందని విన్నా ఇంతవరకు. అంటే సురేష్ బాబు గారు 2 సార్లు చూశారు రిలీజ్కి ముందు. ఒకసారి అయితే చాలా వరకు జరగలేదు, కానీ అప్పుడే సార్ చెప్పారు దిస్ విల్ బి ఏ హిట్ ఫిల్మ్ అని. నెక్స్ట్ టైం మీరు చూసినప్పుడు చూపించిన కట్, అప్పుడు కూడా విశ్వక్ చూసుకో ఎండింగ్, యూ కెన్ మేక్ ఇట్ మోర్ లవ్డ్ అని. కాకపోతే ఆ ఎండింగ్లో ఉన్న బ్యూటీ ఏందో తెలుసా సార్? కట్ కాదు కెమెరా, నాకు ఎక్కడ ట్రిమ్ చేయాలి ఏంది అర్థం కాలే. ఆ ఒక్క విషయంలో నేను కొంచెం ఇంకా స్టబన్ లేకుండా కొంచెం వినాల్సింది, కంఫర్ట్ కూర్చో, ఇంకా కొంచెం స్టబన్గా లేకుండా ఇంకొంచెం బిగినింగ్ అయినా కట్ చేయాల్సింది. నేను స్కూటీ మీద వచ్చి వాడు గొడవ పడి నడుచుకుంటూ ఘటం దగ్గరికి వచ్చి మొక్కుతా కదా, కనీసం కట్ చేస్తే ఘటం దగ్గర నుండి స్టార్ట్ చేసేది ఉండే. ఇలాంటి చిన్న చిన్నవి రిలీజ్ అయిన తర్వాత కొంచెం ఎక్కువ, ఇప్పుడు నేను తీసిందే సినిమా రాబోయ్ అనే యాటిట్యూడ్లో అయితే లేను, నేను కుడ్ హ్యావ్ బిన్ లిటిల్ బెటర్ అని అనిపించింది. బట్ సినిమా నేను ఒక ఇంటెన్షన్తో పేపర్ మీద ఏదైతే పెట్టుకున్నానో అది ఇప్పుడు సినిమా. సో ఐఎమ్ మేకింగ్ 1 మోర్ కట్. సురేష్ బాబు గారు చెప్పింది, కొంతమంది దగ్గర ఉన్నది అన్నీ తీసుకొని బై నెక్స్ట్ ఫ్రైడే వీఆర్ అవునా రీరిలీజింగ్ 1 మోర్ కట్. ఓకే, విల్ బి మోర్ క్రిస్ప్, ఓన్లీ సెకండ్ హాఫ్. ఎంత 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 కట్? 8 మినిట్స్ డిఫరెన్స్ వస్తుంది ఓవరాల్ సెకండ్ హాఫ్. ఓకే, 8 మినిట్స్ డిఫరెన్స్ వస్తుంది. ఐసీ మోర్ స్పీడ్ ఇప్పుడు, మళ్ళీ రీసెన్సర్ చేసి రిలీజ్ చేయాలి కదా. బట్ ఐ డోంట్ థింక్ సో. నేను సెకండ్ హాఫ్ మిస్టేక్, అంటే జనాలకి ఏమైందంటే యూత్ వచ్చేసి, నేను యూత్ కోసమే సినిమా తీసిన, యూత్ వచ్చేసి సెకండ్ హాఫ్లో ఏమనుకున్నారంటే నాకు చాలా ఇష్టం సార్ సెకండ్ హాఫ్. అక్కడనే అసలు ఎవరికి ఎవడు ఇంపార్టెంట్, ఎవరికి వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్షిప్స్ అన్నీ సెకండ్ హాఫ్లో బయటపడతాయి. ఫస్ట్ హాఫ్లో ఎంజాయ్ చేస్తారు, సెకండ్ హాఫ్లో వచ్చేసి అసలు ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవడెవడితో ఉంటాడు. రియాలిటీలో అయితే ఒకడు పోలీస్ కేసు ఇరికిండా ఇద్దరు దోస్తులు గాయబైపోతారు, అరే పని ఉంది రాని జర చూసుకుంటా ఇది చూసుకుంటా, అది జాయ్ టైంలో ఈజీ ఒక మనిషితో ఉండడం. ఈ సినిమాలో బ్యూటీ ఏంటంటే అందరు కలిసి ఒక దగ్గర కూర్చుంటారు, చూసిరా ఒక సిచ్యువేషన్లో చూసినావు అని దోస్తులు అందరూ ఇప్పుడు బాగానే ఉన్నారు, నువ్వు ఒక్కడే ఇరికినావు, అందరు మమ్మీలు డైలాగ్ సార్ అది. ఇప్పుడు మా మమ్మీ కూడా ఏదన్నా ఈ ఇంటికి రాగానే మీ దోస్తులు అందరూ బాగానేవారు, నువ్వే ఇరికినావు చూసినావు అంటే అమ్మ ఆపమ్మ అంటాను. మాట్లాడుతున్నప్పుడు మధ్యలోకి వస్తుంటే కూడా అమ్మ ఆపమ్మ మాట్లాడుతున్నారు కదా అనుకుంటా. సో నాకు ఇవన్నీ బ్యూటిఫుల్ థింగ్స్ అనిపించినాయి సెకండ్ హాఫ్లో. కాకపోతే నేను ఇప్పటికి బిలీవ్ చేసేది ఏం తెలుసా సార్, నా సినిమా ఈరోజు చూసి ఇంటికి వెళ్తే రేపు గుర్తొచ్చి ఫీల్ అయ్యే సినిమా ఇది. నెక్స్ట్ డే ఒక్కొక్క సీన్ తిరుగుతుంటుంది, ఓకే అరే వీడు అందుకు ఇది చేసింది కదా, అరే ఈమె గ్రేటర్ అబ్బాయి ఆ టైంలో కూడా వీడు నమ్మింది, ఆ టైంలో చెల్లెలు ఎట్లా రియాక్ట్ అయ్యింది చూడు, దాని పెళ్ళికి పెట్టిన ల్యాండ్ కూడా అవసరం లేదు మా అన్నని బయటికి తీసుకురాను. సో ఇవన్నీ నాకు కొంచెం బ్యూటిఫుల్ థింగ్స్ అనిపించినాయి. ఇవి కూడా ఇన్స్టెంట్కి ఎక్కేవి కాదు, కొంచెం టైం పడుతుంది. బట్ 200% జనాలు ఆ సెకండ్ హాఫ్ని కూడా తీసుకునే పోయారు ఇంటికి. ఓకే,
అండ్ యా చాలా క్రిస్ప్ చిన్న ట్రిమ్. ఓకే. అండ్ ఇది సెన్సర్ అనేది మళ్ళీ రీసెన్సర్ చేంజ్ చేసిందేనా? డిలీట్ చేసినా కూడా ఆ డ్యూరేషన్ చేంజ్ ఇప్పుడు క్యూబోర్డ్ యాక్సెప్ట్ చేయడు. 2 గంటలు 20 నిమిషాలు ఉన్నది, 2 గంటల 14 నిమిషాలు అయిందనుకోండి, క్యూబోర్డు 2 గంటల 14 నిమిషాల సర్టిఫికేట్ కావాలి వాడికి. ఓకే ఓకే. యాడ్ చేసినా కావాలి, డిలీట్ చేసినా కూడా? డిలీట్ చేసినా కావాలి. ఆ 2 గంటల 14 నిమిషాలది మళ్ళీ వచ్చి థియేటర్లో ఒకసారి చూసి సర్టిఫికేట్ ఇచ్చి ఓకే దాన్ని క్యూబ్కి ఇస్తే మళ్ళీ వాడు క్యూబోర్డ్ ఇది అప్లోడ్ చేస్తాడు. ఓకే. దానికి ఎక్స్ట్రా ఖర్చు మళ్ళీ ఎంత వస్తుంది రఫ్గా? అదో 10 ప్రతి థియేటర్కి పంపించాలి, ప్రతి థియేటర్కి పడుతుంది చార్జ్. ఓకే ఓకే. బట్ దట్స్ ఓకే, వసూలు చేసేసుకుంటాం. ఓకే ఓకే. అండ్ ఎప్పుడైనా నేను డైరెక్టర్ నీ డైరెక్ట్ నువ్వులో ఉన్న డైరెక్టర్ యాక్టర్ని కానీ యాక్టర్ డైరెక్టర్ని కానీ డిస్టర్బ్ చేసిన సందర్భాలనే, డిస్టర్బ్ మీన్స్ అంటే డిస్టర్బ్ చేసిన సందర్భాలు అంటే వేరే యాక్టర్లు నాలో ఉన్న డైరెక్టర్ని డిస్టర్బ్ చేసినవి ఉన్నాయి. అంటే నువ్వే ప్రొడ్యూసర్ కాబట్టి కాంప్రమైజ్ అవ్వడం, ఒక యాక్టర్గా తొందర తొందరగా ఫినిష్ చేయడం, అక్కడ నీ పర్ఫార్మెన్స్ సరిగా రాకపోవడము, డైరెక్టర్గా పర్ఫార్మెన్స్ సరిగా రాకపోవడం, అలా అలాంటివి అట్లా ఎప్పుడు లేదు సార్. నేను ఇప్పుడు ఆ శవం సీన్ ఉంది, డెడ్ బాడీ సీన్, శవంని లోపల పెడుతుంటారు కదా, అది 2 సార్లు తీసా. ఓకే. ఎందుకు? ఫస్ట్ టైము గ్రాండ్ గ్రాండ్ దినాలు పెట్టినా, పెద్ద జనాభా, పెద్ద సెటప్, పెద్ద శవాల బండి ఉంటుంది కదా, పెద్దది బస్సులాగా ఉంటుంది, దాంట్లో ఎక్కిచ్చేస్తే ఈజీగా ఎక్కిచ్చేయచ్చు, ఇట్లా ఎక్కిస్తే ఇట్లా ఎక్కిచ్చేయచ్చు. నేను చేసిన మిస్టేక్ ఏంది, ఈ మెట్లు చిన్నగా ఉంటాయి కదా దీంట్లోనే వాడికి ఇట్లా శవం పెట్టి ఇరికిద్దామని ట్రై చేస్తున్నా, పండుతలేదు. అరే బాబు అని ఎత్తి పట్టుకొని కూర్చున్నా నేను, లేని ఆ సీన్లో కానీ ఆ రోజు వచ్చి డైరెక్టర్ నేను. ఓకే. అది చిన్న ఖర్చేం కాదు అంతమంది. అరే బాబు అని ఎత్తి పట్టుకొని కూర్చున్నా, 6 అయింది, సన్లైట్ పోతుంది, ఆ సీన్ చూస్తున్నా మానిటర్లో నవ్వొస్తలేదు నాకు. సరేరా ఈ సీన్ మొత్తం సినిమా అయిపోయినాక దిద్దాం, కానీ మళ్ళీ దిద్దాం అని చెప్పి, అసలు నేను ఆ శవం సీన్ కాకుండా వీళ్ళు తాగి ఇంకా వేరేదో మనం పని చేసినట్టు రాద్దాం అనుకున్నా. 4 రోజులైనా ఒక్క సీన్ వచ్చి సావదే నాకు మీ మైండ్కి. ఇంకా మళ్ళీ ఎల్లుండే సార్, అది ఇంకా అది తీస్తే మనం ప్యాకప్ చెప్పొచ్చు, ఎల్లుండి ఆ సీన్ తీయాలంటే సరే తీసేద్దాం, అదే సీన్ దిద్దాం, మంచిగా దిద్దాం సార్ అని. సరే ఏం చేద్దాం ఏం చేద్దాం, ఆ ట్రక్ తీసేసి ఆటో తీసుకురండి రైస్ సార్ అన్న. ఆటోలు ఇరకదు కదా, ఒక డైలాగ్ పెట్టేసిన, అదే మీ వాళ్ళు ఇంత పీతిగాలు ఉన్నారేమి రా, వాడిని ఎత్తుకోవనీకి ఆటో పెట్టిర్రు అంటే వాడిని తీసుకోవనీకి అదే ఎక్కువ అని చెప్పి పెట్టినా. దట్స్ వేర్ హ్యూమర్ మళ్ళీ స్టార్ట్ అయింది, బాగా పండింది ఆ సీన్. ఓకే. అండ్ ఆ పిల్లలు చిన్నపిల్లల డైలాగ్ కూడా నాకు బాగా నచ్చింది, అదేం టీరీ అయ్యో చెప్తాడ్రా, అది బాగా వెళ్ళింది సినిమా థియేటర్లో. ఓకే. అంటే మాట్లాడతారు సార్ ఓల్డ్ సిటీలో, బాగా వెళ్ళింది ఆ పిల్లడి డైలాగ్. అడ్రస్ అంటే ఉదయ అంటారు, టీక్స్ బదారు జారే అంటారు, ఇంత ఉంటాడు అంటే అంత గొడవలేము, అంత తిట్టించుకుంటే ఇన్సల్ట్ అవుతాం, దాని బదులు మనల్ని ఎప్పుడు చూడలే కదా అనుకుని వెళ్ళిపోవాలి. అదే.